ఉషోదయం ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షక మహాశైలకు స్వాగతము. సంపూర్ణ రామాయణంలోని 10వ భాగమునకు స్వాగతము. ఈరోజు మనము యుద్ధకాండము గురించి చెప్పుకుందాము. సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు ప్రముఖులను సేనానాయకులుగా, కోట్ల కొలది వానరులను జట్లుగా నియమించారు. రామలక్ష్మణులు ముందు నడవగా వారిని అనుసరించి వీరంతా సముద్రమును చేరారు. అక్కడ లంకలో రావణుడు ఏమి చేయటమా అని ఆలోచించసాగాడు. మంత్రులను అందరినీ పిలిపించి వారితో, ఒక కోతి వచ్చి లంకను శ్మశాన వాటికగా తయారు చేసి అవలీలగా సముద్రము దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కోతి రామలక్ష్మణులను తీసుకొని వానర సైన్యముతో సహా రాకమానదు, వాళ్లను ఏ విధంగా జయించగలము అని అడిగాడు. అప్పుడు మంత్రులు, రావణేశ్వర, 14 లోకాలను జయించిన నీవేనా ఇలా మాట్లాడుచున్నది? అజేయ పరాక్రమశాలివైన నిన్ను ఈ పనికిమాలిన కోతులు నరులు జయించగలరా అంటూ ఉండగానే రావణుని తమ్ముడు విభీషణుడు లేచి, అన్నా, ఒక్క వానరుడే ఇంత అనార్థము కలుగజేసినప్పుడు మనం ఏమి చేయగలిగాము? తప్పు మనలో ఉన్నది కనుక మనము శిక్ష భరించక తప్పదు. సర్వనాశనము అవకముందే సీతను శ్రీరామునికి అప్పగించు. అయినా నాకు తోచినది చెప్పాను. సర్వధర్మాలు తెలిసిన వాడవు, నీకొకరు చెప్పాలా, తర్వాత నీ ఇష్టం అని కూర్చున్నాడు. ఆ మాటలకు రావణుడు మండిపడుతూ, గుడ్డు వచ్చి పిల్లల్ని వెక్కిరించినట్లు నీవా నాకు నీతులు చెప్పేది? నా ముందు ఆ విరోధిని ఎక్కువగా స్తుతిస్తావా? ఎంత ధైర్యం నీకు! వెళ్ళు, ఇక్కడ ఉండడానికి నీకు అర్హత లేదు అంటూ ఒక్క తన్ను తన్నాడు. వెంటనే విభీషణుడు లేచి, అన్నా, ఈనాడు మంచి చెప్పినా సరే నీకు తలకెక్కదు. రామబాణాలు శూలాల వలె గుండెల్లో దిగిన నాడు కానీ నీకు తెలియదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనము ఉండదు. వస్తానన్నా అంటూ ఆకాశ మార్గాన వెళ్ళి శ్రీరాముని శరణు కోరాడు. శ్రీరాముడు విభీషణుకు అభయం ఇచ్చాడు. సుగ్రీవునికి అది నచ్చలేదు. అప్పుడు హనుమంతుడు వచ్చి విభీషణుని గురించి సుగ్రీవునికి చెప్పగా అతను సరేనన్నాడు. రాముడు విభీషణుడిని చూసి చేరదీసి, భయపడకు, నిన్ను ఇప్పుడే లంకా నగరానికి రాజుగా అభిషేకిస్తున్నా అని చెప్పాడు. ఆ మాటలకు నవ్వుతూ సుగ్రీవుడు, రామచంద్ర, ఒకవేళ రావణుడు కూడా వచ్చి శరణు కోరితే ఏం చేస్తావు అని అడిగాడు. అందుకు బదులుగా రాముడు, నా మాటకు తిరుగులేదు సుగ్రీవ, రావణుడే వచ్చి శరణు కోరితే అతన్ని అయోధ్యా నగరానికి రాజుగా చేస్తాను అనడంలో అతని ఔదార్యానికి వానరులంతా విస్తుపోయారు. సేతువు కట్టడానికి రాముడు వానరులకు ఆదేశాలిచ్చాడు. శ్రీరాముడు తనను దాటుచున్నాడని ఆనందముతో సముద్రము ఒక్కసారిగా పొంగినాడు. అది చూసి రాముడు కోపముతో నీటిపై బాణాలు ప్రయోగించాడు. సముద్రుడు భయపడుతూ పైకి వచ్చి, మహాత్మా రామచంద్ర, శాంతించు, నీవు వచ్చావు అన్న సంతోషముతో పొంగేనే కానీ నీ దారికి అడ్డు రావాలని కాదు. నలుడు మంచి శిల్పి, అతడు వారధి కట్టగలడు. కనుక నలుని చేత వారధిని నిర్మింపచేస్తే అది మునగకుండా నేను కాపాడుతాను అని చెప్పాడు. శ్రీరాముడు దానికి సంతోషించి సముద్రుడిని ఆశీర్వదించి పంపాడు. వెంటనే హనుమంతుడు వెళ్ళి హేమ, నాగ, సింహాచలాది పర్వతాలను తెచ్చి నలునికి అందించాడు. అలాగే వానరులంతా నలుదిక్కులకు వెళ్ళి ఎవరికి వీలైన కొండలను బండలను వారు తెచ్చి ఇవ్వగా నలుడు వాటితో బహు నేర్పిగా వారధి కట్టాడు. రామలక్ష్మణులు, సుగ్రీవ హనుమందాది నాయకులు తమ సేనలతో సముద్రాన్ని దాటి అవతల తీరమునకు చేరి విడిది చేసినారు. కోట్ల కొలది వానర సేనలు లంకకు చేరటం వేగుల వాళ్ల ద్వారా తెలుసుకున్న రావణుడు యుద్ధానికి సిద్ధము కావలసినదని సేనానాయకులకు ఆదేశాలు ఇచ్చాడు. అప్పుడు అతని తాతగారైన మాల్యవంతుడు మాత్రము రావణుడిని వారించాడు. నాయనా రావణ, శ్రీరాముడు సామాన్యుడు కాదు. శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారము కొరకు అవతరించినాడు. కనుక అతనితో యుద్ధము చేస్తే సర్వనాశనము తప్పదు. అందుచేత సీతను అప్పగించు, శ్రీరాముడు శాంతించి మరలి వెళతాడు అని చెప్పాడు. కానీ రావణుడికి ఆ విధమైన హితబోధ తలకెక్కలేదు. యుద్ధానికి ముందు రాజధర్మము ప్రకారము చివరిసారిగా రావణుని వద్దకు రాయబారము పంపాలి అనుకున్నాడు శ్రీరాముడు.
అంగదుడిని పిలిచి, అంగద, మన తప్పు లేకుండా నీవు రావణుని దగ్గరకు వెళ్ళి రాయబారిగా ఇప్పటికైనా మించిపోయినది లేదని, సీతను తెచ్చి అప్పగించి క్షమాపణ కోరుకోమని, రాక్షస జాతిని రక్షించుకును, కాదంటే యుద్ధము తప్పదు అని తెలియచేయి అని చెప్పి పంపాడు. అంగదుడు శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించి మరుగడియలోనే రావణుని కొలువులో ప్రవేశించాడు. ఎవరు నువ్వు అని గర్జించాడు రావణుడు. నిన్ను 4 సముద్రాలలో నీరు త్రాగించి ఒక్క తన్నులో లంకలో పడవేశాడు వాలి, ఆ వాలి కుమారుడును. నా పేరు అంగదుడు, శ్రీరామచంద్రుని రాయబారిగా వచ్చాను అంటూ శ్రీరాముడు చెప్పమన్న వాక్యములను చెప్పి సీతమ్మను అప్పచెప్పి క్షమాపణ వేడుకోకపోతే శ్రీరామబాణజ్వాలలో మీ రాక్షసమూక నిర్దాక్షిణ్యముగా భస్మమైపోతుంది సుమా అని హెచ్చరించాడు. ఓ కోతి మానవాదములకు, కుప్పగింతలు వేసే కోతులకు భయపడే పెరిగి పందలము కాదురా నేను అని అన్నాడు రావణుడు. ఓహో అలాగే, అయితే నీ బటులను వచ్చి నా కాళ్ళు కదపమని చూస్తాను అని అంగదుడు తన కాలును నేలకు అదిమిపెట్టాడు. రావణ పరివారం ఎంత ప్రయత్నించినా అంగదుని కాళ్ళు మాత్రం కదపలేకపోయారు. దానితో వెర్రెత్తిన రావణుడు తానే స్వయంగా వచ్చి కాలు కదపబోయాడు. వెంటనే అంగదుడు పైకి ఎగిరి రావణుని కిరీటాన్ని కాలుతో పడత్రోసి, నా కాలు పట్టుకునే కన్నా రాముని కాళ్ళు పట్టుకుంటే మంచిదిరా అని చెప్పి బాణములా దూసుకుని వెళ్ళి జరిగినదంతా శ్రీరామునికి చెప్పాడు. అంగదుడు చేసిన సాహసానికి మెచ్చుకుంటూ, సుగ్రీవ, యుద్ధము ఆరంభము అని చెప్పాడు రాముడు. సుగ్రీవుడు తన సైన్యాలకు అనుజ్ఞనిచ్చి నడిపాడు. వానర సైన్యపు కలకలమునకు దిక్కులు పిక్కటిల్లుతూ ఉన్నవి. వానరులకు రాక్షసులకు మధ్య యుద్ధము మహాజోరుగా సాగుచున్నది. హనుమంతుడు మహావీరులలో కొన్న రాక్షసులనందరినీ హతమార్చేసాగాడు. ఇక లాభము లేదనుకునే రావణుడు తన ముద్దుల తనయుడు ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు మహామాయలు మారి మేఘాలలో దాక్కుని నాగపాశములను ప్రయోగించాడు. లెక్కలేనన్ని సర్పములు వచ్చి వానర సైన్యాన్ని, రామలక్ష్మణులను కూడా బంధించాయి. వెంటనే వెళ్ళి ఈ విషయం రావణుడికి చెప్పాడు. రామలక్ష్మణులు తన కొడుకు చేతిలో బందీలైనారని సంతోషించి మీసందువ్వాడు రావణుడు. అదే సమయమున రాముని విల్లు ప్రళయకాల మేఘములా గర్జించినది. వానరుల కోలాహలము వినిపించినది. అది విన్న రావణుడు, ఎలా బ్రతికారు వీళ్ళు అనుకుంటూ మేడపై నుండి చూడగా గరుత్మంతుడు ఆకాశ మార్గాన వెళుతూ కనిపించాడు. అదా సంగతి అనుకుని కుంభకర్ణుని నిద్రలేపి పంపాడు. యుద్ధరంగంలోకి వచ్చిన కుంభకర్ణుడు ఎదురు వచ్చిన వానరులను పట్టుకుని తినివేస్తున్నాడు. మహాభయంకరాకారుడైన కుంభకర్ణుడిని చూచి వానరులు భయభ్రాంతులు అయి చెల్లాచెదరైపోతున్నారు. అది చూసిన శ్రీరాముడు వెంటనే బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు. దానితో అంతటి కుంభకర్ణుడు పెడబొబ్బలు పెడుతూ ఒక్కసారిగా నెలకూలి శాశ్వతముగా కన్నుమూశాడు. కుంభకర్ణుడు చనిపోయాడని తెలిసిన రావణుడు ఆగ్రహము, బాధతో ఊగిపోయాడు. అది చూసి ఇంద్రజిత్తు, విచారించకండి నాన్నగారు, ఆ రామలక్ష్మణులను వధించిగానే తిరిగి రాను అని చెప్పి మళ్ళా యుద్ధరంగంలోనికి వచ్చాడు. విభీషణుడు రాముని వద్దకు వచ్చి, 14 సంవత్సరములు నిద్రాహారములు లేనివాడే ఇంద్రజిత్తును చంపగలడు, మనలో అటువంటి వాడు ఎవరైనా ఉంటే పంపండి అని చెప్పాడు. అది విని లక్ష్మణుడు అన్నకు నమస్కరించి ఇంద్రజిత్తును ఎదుర్కొన్నాడు. లక్ష్మణుడి బాణదాటికి ఆగలేక చిరాకు పడి మేఘాల్లో దాక్కుని మరీ యుద్ధము చేయసాగాడు. దానితో లక్ష్మణుడు కోపముతో భుజాంగాస్త్రము సంధించి రాముని తలుచుకొని, నా వదిన తల్లి సీతమ్మ పతివ్రతయే అయితే ఈ బాణం ఈ ద్రోహి శిరస్సును ఖండించుగాక అనుకుని బాణము విడిచాడు. తక్షణమే ఇంద్రజిత్తుని మాయ పటాపంచలైపోయి ఆ తీక్షణ బాణంతో ఇంద్రజిత్తు తల తెగిపడిపోయినది. అజేయ బలపరాక్రమవంతుడైన తన కుమారుడు ఇంద్రజిత్తును ఒక మానవుడు చంపుటయా అని కన్నీరు కార్చి దిగులు క్రోధంగా మారగా రావణుడే స్వయంగా యుద్ధరంగంలో ప్రవేశించాడు. అతని దాటికి ఆగలేక వానర సైన్యము చెల్లాచెదురైనది. అది చూసి లక్ష్మణుడు రావణుని ఎదుర్కొని బాణవర్షము కురిపించసాగాడు. అతని శక్తికి రావణుడు ఆశ్చర్యపోయి ఒక శక్తి బాణము ప్రయోగించాడు. అది వచ్చి లక్ష్మణుని గుండెలకు తగిలి మూర్చపోయాడు.
రావణుడు సంతోషిస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు మూర్చపోవడి చూసి మరణించాడనుకుని అంతా దుఃఖించసాగారు. శ్రీరాముని దుఃఖాన్ని చూచి సుగ్రీవాదులు భరించలేకపోయారు. వానర వైద్యుడు సుషేణుడు వచ్చి పరీక్షించి లక్ష్మణికి ఏమీ పర్వాలేదు, తెల్లవారేలోగా సంజీవని తెస్తే బ్రతుకుతాడు అని చెప్పాడు. శ్రీరాముడు హనుమంతుడిని చూడగా హనుమంతుడు రామునికి నమస్కరించి గరుత్మంతుని కన్నా వేగంగా వెళ్ళి ఆ కొండ మీద పాలాడు. కానీ మినుగురు పురుగుల వలె మెరుస్తున్న ఆ ఔషధాలలో సంజీవికరణి ఏదో తెలుసుకొనలేక ఆ పర్వతం మొత్తాన్నే పెళ్లగించి అరచేత పెట్టుకు వచ్చి లక్ష్మణుని ముందు దింపాడు. హనుమ ఆలస్యము చెయ్యకుండా సుషేణుడు సంజీవకరణిని తీసి వైద్యము చేయగా లక్ష్మణుడు నిద్ర నుండి మేల్కొలించినట్లుగా లేచి కూర్చున్నాడు. వానరులు బ్రహ్మానందముతో జయజయధ్వానాలు చేశారు. రాముడు ఆనందముతో హనుమంతుడిని చూశాడు. అంతఃపురంలో ఉన్న రావణుడు ఆ కలకలం విని లక్ష్మణుడు బ్రతికాడా అంటూ కోపోద్రేకముతో విల్లు బాణములు తీసుకొని రథము సిద్ధము చేయి అని అన్నాడు. అది చూసి మండోదరి చాలా భయపడి ఏడుస్తూ దరిచేరి, ప్రభు నా మాట విని యుద్ధానికి వెళ్ళకండి, సీతాదేవి రామలక్ష్మణులు అవతారమూర్తులు అనుకుంటున్నాను, లేకపోతే మహాసూర్యుడైన మారిన వారందరూ కూడా ఆ రామలక్ష్మణుల చేతుల్లో మరణిస్తారా, నా మాట విని సీతను శ్రీరాముని వద్దకు పంపించండి, అప్పుడు నా మాంగళ్యమైన నిలుస్తుంది అని ఎన్నో విధములు ప్రార్థించింది. రావణుడు అది విని, మందోదరి నా జీవితము చాలా గొప్పగా గడిచినది, నేను బ్రతికినంత కాలము ఎవరి వద్ద తలవంచకుండా అజేయ పరాక్రమశాలిగా బ్రతికాను. ఆ మానవులు అవతార పురుషులని, సీతమ్మ లక్ష్మీ అంశ అని నాకు తెలుసు. శ్రీరాముని చేతిలో మరణించడం వలన రాక్షస జాతికే ముక్తి లభించింది. ఇక నేనంటానా, సీతమ్మను తీసుకువచ్చి నిత్యము ఏదో వంకని ఆమెను దర్శించి శ్రీరాముని చేతిలో మరణించే అవకాశం కలిగినందులకు నా జీవితము ధన్యతగాంచి ముక్తి లభిస్తుంది. కానీ నీవు మాత్రం నీ తండ్రి ఇచ్చిన వర్మ వలన ఏదీ లభించక ఏడుస్తూ జీవించు అంటూ వెళ్ళిపోయాడు. రావణుడు యుద్ధరంగంలోనికి వచ్చి రథముపై నిలబడి శ్రీరాముడిని పరీక్షగా చూశాడు. అంతలో ఇంద్రుడు పంపిన రథము వచ్చినది. శ్రీరాముడు దానిపై ఎక్కాడు. రామునకు రావణునికి యుద్ధము చాలా భయంకరముగా సాగినది. రామబాణాలకు రావణుని తలలు తెగిపడి మరలా వస్తూ ఉన్నాయి. ఇక లాభము లేదనుకుని రాముడు అగస్త్య మహాముని ఉపదేశించిన ఆదిత్య హృదయము అనే మంత్రాన్ని చదువుకున్నాడు. దానితో రాముడు రెండవ సూర్యునిలా వెలిగిపోయాడు. ఆ మంత్రశక్తితో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది ప్రళయకాల రౌద్రునిలా అగ్లిజ్వాలలు కురిపిస్తూ వెళ్ళి రావణుని కడుపులోనున్న అమృత భాండాన్ని ఛేదించి గుండెల్లో దిగబడింది. ఆ దెబ్బతో రావణుడు హా రామా అంటూ రథం నుండి నేలకూలి వీరస్వర్గం అలంకరించినాడు. దేవతలు జయజయననాదములు చేశారు. అప్సరసుల నాట్యాలతో, గంధర్వుల మధుర గానములతో, దేవతలు కురిపించిన దేవకల్ప వృక్షాల పువ్వుల వానతో ఆ ప్రదేశమంతా నిండిపోయినది. వానరుల సంతోష కలకలంలో సముద్రఘోష అణగారిపోయింది. మందోదరి రాక్షస స్త్రీలు రావణుని కళేబరం పైపై ఏడుస్తున్నారు. విభీషణుడు స్థానువై నిలిచాడు. శ్రీరాముడు తన వెండిని లక్ష్మణునికిచ్చి విభీషణుడిని ఓదార్చి రావణునికి ఘనంగా ఉత్తరక్రియలను జరిపించాలనుకున్నాడు. తర్వాత రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు విభీషణుడిని లంకారాధ్యానికి రాజుగా అభిషేకించాడు. తరువాయి భాగంలో సీతాదేవి అగ్ని పరీక్ష అలాగే ఉత్తరకాండము గురించి చెప్పుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.